స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి మహిళ కోరుకునే మిషన్ ఉషా స్వింగ్ మిషన్. ఈ కరోనా టైంలో మన బట్టలు పిల్లల బట్టలు ఆల్టరేషన్ చేయించడానికి బయటికి వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మన ఇంట్లో తప్పకుండా ఉండాల్సిన వస్తువుగా మారిపోయింది ఈ స్వింగ్ మిషన్. ఈ ఉషా డ్రీమ్ స్టిచ్ ఆటోమేటిక్ స్వింగ్ మిషన్ అన్బాక్సింగ్ ఫీచర్స్, మిషన్ ఎలా యూజ్ చేయాలి, ఇంకా అమెజాన్ లో ఉన్న ఫ్రీ స్టిచ్చింగ్ క్లాసెస్ గురించి ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది ఉషా డ్రీమ్ స్టిచ్ ఆటోమేటిక్ స్వింగ్ మిషన్. నేను ఇది అమెజాన్ సేల్లో తీసుకున్నాను. నాకు ఇది బెస్ట్ ప్రైస్లో వచ్చింది. నేను ఇంతకుముందు లైట్ వెయిట్గా ఉండేది వేరే బ్రాండ్ స్వింగ్ మిషన్ తీసుకున్నాను, కానీ నాకు అది అస్సలు నచ్చలేదు. అందుకని నేను దాన్ని రిటర్న్ చేశాను. ఇది మా హస్బెండ్ నాకు బెస్ట్ మిషన్ ఇవ్వాలని గిఫ్ట్గా ఇచ్చారు. ఈ బాక్స్లో ఫ్రీ స్వింగ్ కిట్ మరియు స్వింగ్ మిషన్ ఉన్నాయి. ఇది 500 రూపీస్ వర్త్ ఫ్రీ స్వింగ్ కిట్. దీనిలో 5 నీడిల్స్, 12 బటన్స్, 1 మెజరింగ్ టేప్, 1 సీజర్స్, ఆర్గనైజర్ ట్రే. బాక్స్లో 18 థ్రెడ్ స్పూల్స్ ఇచ్చారు. బాక్స్ మీద ఏమేం కంటెంట్స్ ఇచ్చారో చూద్దాం. ఇక్కడ ఉషా జనోమి డ్రీమ్ స్టిచ్ ఆటోమేటిక్ స్వింగ్ మిషన్ అని ఉంది. ఇక్కడ 14 స్టిచ్ ఫంక్షన్స్ ఇచ్చారు. ఈ బాక్స్ లో కూడా 8 ఫ్రీ యాక్సెసరీస్ ఉంటాయంట. హోమ్ సర్వీస్ అవైలబుల్ ఉంది. ఇక్కడ ఫ్రీ హోమ్ డెమో నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే ఫ్రీ డెమో ఇస్తారని చెప్పారు. నేను చాలాసార్లు ట్రై చేశాను, కానీ అస్సలు ఎటువంటి రెస్పాన్స్ లేదు. ప్రొడక్ట్ పైన 2 ఇయర్స్ వారంటీ ఉంది. ఈ సైడ్ లో స్పెషల్ ఫీచర్స్ ఇచ్చారు. కాంపాక్ట్ అండ్ పోర్టబుల్ మిషన్ విత్ హ్యాండిల్, ఇన్బిల్ట్ స్వింగ్ లైట్, సింగిల్ టచ్ రివర్స్ స్టిచ్ లీవర్, థ్రెడ్ కట్టర్ ఆన్ నీడిల్ బార్, ఫ్రీ ఆర్మ్ ఫర్ సర్క్యులర్ స్టిచ్. ఇక్కడ ఫ్రీ యాక్సెసరీస్ ఏంటో ఇచ్చారు. ఇప్పుడు ఈ బాక్స్ లో ఏమున్నాయో చూద్దాం. ఇది ఫుట్ కంట్రోల్. ఈ కవర్ లో ఇన్స్ట్రక్షన్ బుక్, వారంటీ కార్డు ఉన్నాయి. ఇక్కడ మిషన్ కవర్ ఉంది. మనం యూజ్ చేయనప్పుడు ఈ ఫోటోలో చూపించిన విధంగా ఈ కవర్ యూజ్ చేస్తే మిషన్ పాడవకుండా ఉంటుంది. మిషన్ డ్యామేజ్ అవ్వకుండా థర్మాకోల్తో చక్కగా ప్యాక్ చేసి ఇచ్చారు. ఇది ఎక్స్టెన్షన్ టేబుల్. దీనిలో యాక్సెసరీస్ ఉన్నాయి. ఇవే 8 ఫ్రీ యాక్సెసరీస్. టూ బాబిన్స్. ఇది సీమ్ రిప్పర్. ఇది బటన్ హోల్ ఫోర్ట్. ఇది బటన్ స్వింగ్ ఫోర్ట్. రౌండ్ హెమ్మర్ ఫోర్ట్. ఇది ఫెల్ట్. ఇది నీడిల్ సెట్. ఇది టర్నింగ్ ప్లేట్. మిషన్ని లిఫ్ట్ చేయడానికి, క్యారీ చేయడానికి ఈ విధంగా హ్యాండిల్ కూడా ఇచ్చారు. కానీ ఈ విధంగా 1 హ్యాండ్తో లిఫ్ట్ చేయకండి, ఇంకో హ్యాండ్తో కింద సపోర్ట్ ఇవ్వండి. ఇది వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది. దీని బాడీ మెటీరియల్, ఇంకా దీనిలో యూజ్ చేసిన స్టీల్ కూడా చాలా స్టాండర్డ్గా ఉంది. దీని వెయిట్ 6 కేజెస్. ఇది పవర్ స్విచ్, ఇది సాకెట్, ఇది వెంటిలేటర్. ఇది ఎక్స్టెన్షన్ టేబుల్. ఇవి స్టిచ్ ఫంక్షన్స్. ఇది సెలెక్టర్ డయల్. ఈ డయల్ ని తిప్పి మనకు కావలసిన స్టిచ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది థ్రెడ్ టెన్షన్ డయల్. ముందుగా మిషన్ ని పవర్ కి ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ముందుగా పవర్ స్విచ్ ఆఫ్ లో ఉండేలా చూసుకోండి. ఈ ఫుట్ కంట్రోల్ కి ఉన్న ప్లగ్ ని మిషన్ సాకెట్ లో ఇన్సర్ట్ చేయండి. ఈ పవర్ సప్లై ప్లగ్ ని అవుట్లెట్ కి ఇన్సర్ట్ చేయండి. ఇప్పుడు పవర్ స్విచ్ ఆన్ చేయగానే పవర్ యాక్టివేట్ అయి మిషన్ లైట్ కూడా ఆన్ అవుతుంది. పవర్ స్విచ్ ఆఫ్ చేస్తే లైట్ ఆఫ్ అయిపోతుంది. ఈ లైట్ వల్ల మీరు స్టిచ్ చేసేటప్పుడు లైటింగ్ తక్కువ ఉన్నా కూడా హ్యాపీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాబిన్ కి థ్రెడ్ ఎలా చుట్టాలో చూద్దాం. ఈ ఎక్స్టెన్షన్ టేబుల్ ని ఇలా పట్టుకొని లాగితే వచ్చేస్తుంది. బాబిన్ తీసేటప్పుడు నీడిల్ పైకి ఉండేలా చూసుకోండి. ఈ షటిల్ కవర్ ని ఇలా ఓపెన్ చేసి ఈ బాబిన్ కేస్ కి ఉన్న లాచ్ ని ఇలా లిఫ్ట్ చేసి బయటకు లాగండి. దీనిలో ఉన్న బాబిన్ ని బయటకు తీయండి.
మిషన్ బ్యాక్ సైడ్ లో ఉన్న స్పూల్ పిన్ ని బయటకు లాగి థ్రెడ్ పెట్టాలి. ఈ థ్రెడ్ చివరని ఇక్కడ చూపిస్తున్న విధంగా తీసుకెళ్ళి బాబిన్ కి కొంచెం థ్రెడ్ చుట్టాలి. ఈ బాబిన్ ని ఇక్కడ పెట్టి ప్రెస్ చేసి రైట్ సైడ్ కి పుష్ చేయాలి. ఇప్పుడు స్విచ్ ఆన్ చేసి ఈ హ్యాండ్ వీల్ ని బయటకు లాగాలి. అప్పుడే నీడిల్ మూవ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఫుట్ కంట్రోల్ ని ప్రెస్ చేయడం వల్ల దారం బాబిన్ కి చుట్టుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని లెఫ్ట్ సైడ్ కి ప్రెస్ చేసి హ్యాండ్ వీల్ ని లోపలికి పుష్ చేయాలి. అప్పుడే నీడిల్ మూవ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని బయటకు లాగి థ్రెడ్ ని కట్ చేయాలి. ఈ బాబిన్ ని ఇలా బాబిన్ కేస్ లో పెట్టి 4 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా దారం ఉంచి ఈ విధంగా పెట్టాలి. మళ్ళీ బాబిన్ లాచ్ ని ఓపెన్ చేసి షటిల్ లో పెట్టి లాచ్ ని వదిలేయాలి. అప్పుడు ఈ బాబిన్ హార్న్ ఇలా లాక్ అయిపోతుంది. ఇప్పుడు థ్రెడ్ ఎలా పెట్టాలో చూద్దాం. ఈ విధంగా థ్రెడ్ చివరని ఈ థ్రెడ్ గైడ్ లో నుంచి తీసి ఇక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతూ ఇక్కడ చూపిస్తున్న ఆర్డర్ లో థ్రెడ్ ని పెట్టాలి. చివరగా నీడిల్లో దారాన్ని మన వైపు నుంచి వెనక్కి పెట్టాలి. ఇప్పుడు హ్యాండ్ వీల్ ని మన వైపుకి కొంచెం తిప్పి నీడిల్ థ్రెడ్ ని పైకి లాగితే బాబిన్ థ్రెడ్ కూడా బయటకు వస్తుంది. అప్పుడు రెండింటిని కలిపి ఇలా వెనక్కి వేయాలి. కంఫర్ట్ కోసం ఎక్స్టెన్షన్ టేబుల్ ని పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్ట్రేట్ స్టిచ్ ఎలా చేయాలో చూద్దాం. ఈ డయల్ ని తిప్పి మనకి కావలసిన స్టిచ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ బిసి స్ట్రేట్ స్టిచ్చింగ్ కి యూజ్ చేస్తారు. ఏ అయితే స్టిచ్చింగ్ టైట్ గా వస్తుంది, బి అయితే మీడియం గా వస్తుంది, సి అయితే లూజ్ గా వస్తుంది. నేను బి సెలెక్ట్ చేశాను. ఇది థ్రెడ్ టెన్షన్ డయల్. ఇది క్లాత్ థిక్నెస్ మీద, క్లాత్ ఎన్ని లేయర్స్ పెట్టాము, ఇంకా ఏ స్టిచ్ సెలెక్ట్ చేసాము అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. స్ట్రేట్ స్టిచ్ కి నెంబర్ 2 సెలెక్ట్ చేసుకోవాలి. దీని గురించి ఇన్స్ట్రక్షన్ బుక్ లో క్లియర్ గా ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ప్రెషర్ ఫుట్ ని ఈ విధంగా పైకి అని క్లాత్ పెట్టి మళ్ళీ ఇలా కిందకి అనాలి. ఇప్పుడు ఫుట్ కంట్రోల్ ని ఎంత గట్టిగా ప్రెస్ చేస్తే అంత ఫాస్ట్ గా స్టిచ్ అవుతుంది. మనం ఇలా ఒక్క స్టిచ్ కి కూడా ఈజీగా ఆపొచ్చు. ఈ విధంగా దారం ఎక్కువగా ఉంచి ప్రెషర్ ఫుట్ ని పైకి అని థ్రెడ్ కట్ చేయాలి. స్టిచ్ ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఏ సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఇది రివర్స్ బటన్. మనము రివర్స్ లో స్టిచ్ చేయాలనుకున్నప్పుడు దీన్ని ప్రెస్ చేసి ఉంచితే ఇలా రివర్స్ లో స్టిచ్ అవుతుంది. ఇప్పుడు సి కూడా సెలెక్ట్ చేసి చూద్దాం. చూడండి, ఏ టైట్ గా, బి మీడియం గా, సి లూజ్ గా వచ్చింది. ఈ విధంగా దీనిలో మొత్తం 14 స్టిచ్చెస్ ఉంటాయి. మీకు కావలసిన స్టిచ్ చేసుకోవచ్చు. ఈ మిషన్ బేసిక్ స్టిచ్చెస్ కే కాకుండా ప్రొఫెషనల్ గా కూడా యూజ్ అవుతుంది. అమెజాన్ సైట్ లో ఉషా వాళ్ళ స్వింగ్ క్లాసెస్ మరియు ప్రాజెక్ట్స్ ఉంటాయి, అది కూడా ఫ్రీ. అది ఎలానో చూద్దాం. ముందుగా అమెజాన్ యాప్ ఓపెన్ చేసి ఉషా స్వింగ్ మిషన్ అని సెర్చ్ చేసి బాటమ్ లో విజిట్ ద ఉషా స్వీ స్టోర్ ఆన్ అమెజాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మెనూలోకి వెళ్ళి స్వింగ్ లెసన్స్ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కావలసిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను తెలుగు సెలెక్ట్ చేస్తున్నాను.
ఇక్కడ ఈ విధంగా 23 లెసన్స్ 17 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మీరు ఈ వీడియోస్ చూసి నేర్చుకొని మీ ఓన్ స్టిచ్చింగ్ వరల్డ్ ని క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఈ ప్రొడక్ట్ లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకు ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూస్ అవుతుందని అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మీరు నా నుండి ఇంకా ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.